చూడండి ఎన్ని రంగులు పింక్స్ రెడ్స్ మధ్యలోని చూడండి సో కలర్స్ చూడండి ఆమ్స్టర్డామ్ బ్యూటీ అంటేనే బోట్స్ కెనాల్స్ యూనిక్ డచ్ ఆర్కిటెక్చర్ తర్వాత సైకిల్ ఎక్కడ పడితే అక్కడ చాలా కన్వీనియంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏ ట్రామ్ కూడా 2-3 నిమిషాలకు ఎక్కువ ఎదురు చూడక్కర్లేదు సో నా ట్రావెల్ హిస్టరీలో నేనున్న ఆమ్స్టర్డామ్ చాలా స్పెషల్ ఎందుకంటే హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. మీకు ఎన్నోసార్లు చెప్పినట్టు ఏ నిమిషం ఏ రోజు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు అని చూడండి. 2 రోజులు బ్యాక్ అనుకున్నాను, మీకు లాస్ వెగస్ నుంచి వచ్చేసాను. వచ్చేసి మనకి ఆర్ఆర్ఆర్ రివ్యూ ఇచ్చేసి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, హాలెండ్ యూరోప్లోని నెదర్లాండ్స్ ఆర్ హాలెండ్ అన్న కంట్రీలో ఉన్నాను. కనుక చూడండి, ఐ లవ్ ఆమ్స్టర్డామ్. సో ఆమ్స్టర్డామ్ సిటీలో ఉన్నాం. సో 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తున్నా. సో యూజువల్గా ఏమంటారంటే గాడ్ మేడ్ ద వరల్డ్ బట్ ద డచ్ మేడ్ హాలెండ్ అంటారు. ఏంటంటే అర్థం, దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు కానీ డచ్ పీపుల్ ఈ హాలెండ్ అనే దేశాన్ని సృష్టించారు. ఎందుకంటే సముద్ర మట్టంకి కింద ఈ దేశం ఉంది. సో మొత్తం డైక్స్, ఆర్టిఫిషియల్ డైక్స్ అంటే గోడలు లాంటివి కట్టి సముద్రం నుంచి ల్యాండ్ని రిక్లెయిమ్ చేసి ఈ ల్యాండ్ని అయితే క్రియేట్ చేశారు. అది హాలెండ్ సో హాలెండ్లో ఉన్నాం. ఒకసారి ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాను చూపించండి. లాస్ట్ మినిట్, ఇంకా 20 నిమిషాలు ఉంది ఇంటర్నేషనల్ ప్లేన్కి. పరిగెట్టి ఎక్స్పెన్సివ్ పార్కింగ్లో పెట్టేసి మామూలుగా పార్కింగ్ $40 అవ్వాలి, $100 పే చేశాను. ఇదేమో షటిల్ బస్ అన్నమాట, అదిగోండి అలా ఉంటుంది బయట నుంచి. ఇలాంటి బస్ ఏమో పెద్ద ఆర్మీ ట్రక్ లాగా. ఈ బస్సులో మనం గేట్ దగ్గరికి వెళ్తాం. సో $40 అవ్వాల్సిన పార్కింగ్ నా బద్ధకం లేట్ వల్ల $60 ఎక్స్ట్రా పే చేసి వెళ్తున్నాం. అది ఫస్ట్ ప్యాసింజర్ నేనే. ఓ మై గాడ్, పరిగెట్టి వచ్చాను. మొత్తానికి ప్లేన్ వచ్చేసింది. వెరీ గో గైస్. లాస్ట్ టైం లాస్ ఏంజలస్ అండ్ లాస్ వేగస్ ట్రిప్ వెళ్ళడం మీకు చెప్పాను కదా, చాలా కన్వీనియంట్. మాకు డైరెక్ట్ ఫ్లైట్ అయితే 7.5 గంటల్లో యూరోప్ వెళ్ళిపోవచ్చు. గైస్, ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్ 5 ఏళ్ళు, లాస్ట్ ట్రిప్ 2017లో. సో మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఆమ్స్టర్డామ్ వచ్చాను. ఇది నా 12వ సారి ఆమ్స్టర్డామ్ రావడం. ఎన్నోసార్లు ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే వచ్చాను కానీ ఊర్లో కూడా ఒక 10-12 సార్లు అయితే వచ్చాను. మళ్ళీ గుడ్ టు బి బ్యాక్ 5 ఏళ్ళ తర్వాత. మీకు తెలిసిందే కదా, హాలెండ్ చాలా చాలా ఫేమస్ ట్యూలిప్స్కి. సో ఇక్కడ పెద్ద, చాలా సూపర్ పెద్ద గార్డెన్ ఉంది, ట్యూలిప్స్ గార్డెన్. ఇవ్వండి చూడండి గైస్. ఈ వ్లాగ్లో టిప్స్ ఇవ్వడానికి, మీకు ఈ గ్లోబ్ అయితే భలే ఉంది, ఈ సెట్టింగ్ నచ్చింది నాకు ఆమ్స్టర్డామ్లో. ఒక స్టార్ బక్స్ కూడా వెనకాల ఉంది, ఇది బాగుందని ఇక్కడ చేస్తున్నా. సో ప్రైమరీగా మనకి కావాల్సింది ఏంటంటే షెంగెన్. ఆమ్స్టర్డామ్ రావాలంటే అది షెంగెన్ వీసా కావాలి. షెంగెన్ వీసా ఒక కంట్రీ, ఒక దేశం వీసా తీసుకోవాలంటే 26 or 27, కరెక్ట్గా గుర్తులేదు నాకు, 26 దేశాలు అనుకుంటాను. ఒక వీసా తీసుకుంటే 26 దేశాలకి అది వర్తిస్తుంది. కానీ 26 దేశాలకి వర్తించినా కూడా ప్రాబ్లం ఏంటంటే ఆ షెంగెన్ వీసా రావడం చాలా కష్టం. ఆ షెంగెన్ వీసా రావడానికి చాలా 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 డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇవన్నీ గ్లోబ్ చుట్టూ తిరుగుతున్నాను. సో ఆ షెంగెన్ వీసా రావడానికి చాలా 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 వీసా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇండియన్ పాస్పోర్ట్కి అయితే రావడం చాలా చాలా కష్టం. ఏం చేయాలంటే ఇండియన్ పాస్పోర్ట్ రావడానికి చాలా డాక్యుమెంట్స్, మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఉద్యోగం, మీ ఆస్తులు అన్నీ చేయాలి. ప్లస్ వీసా రావడానికి కూడా కొంచెం కాస్ట్లీ, 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మీరు 3 నెలల మీ శాలరీ సర్టిఫికేట్, 3 నెలల జీతం చూపించాలి, ఎంత సేవింగ్స్ ఉన్నాయో చూపించాలి, ఇవన్నీ చూపించాలి. ఒక్కసారి వీసా కానీ వచ్చేస్తే మీకు 26 దేశాలకి పనికొస్తుందన్నమాట. సో నెదర్లాండ్స్ కూడా ఇంతకుముందు బెనలెక్స్ అని, బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ అని వేరే వీసా ఉండేది. తర్వాత షెంగెన్ వీసా ఫామ్ చేశారు ఒక 10-15 ఏళ్ళ బ్యాక్. నాకైతే వీసా అవసరం లేదు కాబట్టి ఇవన్నీ అప్డేట్ లేదు. తర్వాత ఈ మెజారిటీ కంట్రీల్లో కరెన్సీ యూరో, ఆ యూరో గురించి కూడా మీకు చెప్తాను, ఎంతెంత ఏంటి ఎలా ఉన్నాయి డినామినేషన్స్ అని. ఓకేనా గైస్? సో క్విక్గా మీకు నెదర్లాండ్స్ టిప్స్ చెప్దామని మీకు ఇక్కడి నుంచి లాగిన్ అయ్యాను. ఓకేనా? మన ఇండియా, ఇండియా పైనుంచి యూరోప్లో ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే కొంచెం పైకి ఎక్కాలి. అదిగోండి, ఇది అమెరికా ఆఫ్ కోర్స్. అదిగోండి ఆ పైన ఉన్న పిల్లలు చూడండి, బోల్డ్ అని, అవంతా యూరోప్ మాట. మనం ఇప్పుడు ఆమ్స్టర్డామ్లో ఉన్నాం, అంటే ఒక పైన పిల్లలో దగ్గర ఉన్నట్టు. సో చాలా ఈ వీటిలో చాలా దేశాలకి ఆ వీసా రిస్ట్రిక్షన్స్ అయితే సరిపోతాయి. ట్రైన్ టికెట్స్
ఇక్కడ తీసుకున్నాం ట్రైన్ టికెట్. అదేవండి మనం ఇప్పుడున్నాం షిపోల్ ఎయిర్పోర్ట్లో, ఆమ్స్టర్డామ్ సెంట్రల్ అంటే ఆమ్స్టర్డామ్ ఊర్లో సెంట్రల్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం. వన్ వే సెకండ్ క్లాస్ 5 యూరోలు 70 సెంట్లు అంటే అప్రాక్సిమేట్గా $7. అది వెళ్ళే వాళ్ళకి పెద్ద టిప్ ఏంటంటే అదే మీరు ఎన్ఎస్ అనే యాప్ పెట్టుకుంటే ప్రతి టికెట్కి 1 యూరో 85 రూపాయలు తగ్గుతుంది. ట్రైన్ ఎక్కే ముందు ఆ క్లాస్ ఉంది. సో సూషి కనబడింది, రెండే సూషి తీసుకున్నా స్వీట్టీ. ఇది డాలర్లు కాదు, ఇది 9 యూరోలు అంటే $11-12. కానీ సూషి చూస్తే మనం ఆగలేం కదా. సో వాసాబి అన్ని తెచ్చుకున్నా, తినేసి అప్పుడు ట్రైన్ వెళ్దాం. గైస్ ఇది సెంట్రల్ ఎయిర్పోర్ట్ అన్నమాట, ఎయిర్పోర్ట్ సెంట్రల్ లొకేషన్కి వచ్చాం. అక్కడ ఎదురుగా ట్రైన్స్ ఉంది కదా. సో ఈ షిపోల్ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఒక 30 నిమిషాల దూరం సెంటర్కి, సిటీ సెంటర్కి. ఇప్పుడు నేను ఒక ట్రైన్ తీసుకొని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం. ఇదే ట్రైన్ ప్యారిస్ కూడా వెళ్తుంది ఇటువైపు, అంటే ఈ స్టేషన్ కింద ఉంటుంది ఆమ్స్టర్డామ్ స్టేషన్ కింద. ఇక్కడ నుంచి బ్రసల్స్ వెళ్ళొచ్చు, అంటే బెల్జియం రాజధాని వెళ్ళొచ్చు, జర్మనీ, ఫ్రాన్స్, ప్యారిస్ కూడా డైరెక్ట్గా. ఇక్కడ నుంచి ప్రతి 2 గంటలకి ఆ ట్రైన్ ఉంటుంది అన్నమాట. మనమేమో షిపోల్ రైల్వే స్టేషన్కి కిందకి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకేనా, చూడండి ఆమ్స్టర్డామ్కి 4 నిమిషాల్లో ట్రైన్ ఉంది. సో 4 నిమిషాల్లో మనం కిందకి వెళ్ళిపోవచ్చు. ఎలివేటర్ పనిచేయట్లేదు, అది బాధ. ఇదిగోండి గైస్ ట్రైన్. ఈ ట్రైన్లోనే మనం ఆమ్స్టర్డామ్ సెంట్రల్ స్టేషన్కి వెళ్ళిపోతామంట. చూపిస్తున్నా మీరు, ఓకే గైస్. సో సెంట్రల్ స్టేషన్కి వచ్చేసాం. ఇది ఆమ్స్టర్డామ్ సెంట్రల్ స్టేషన్. మనం ఏమో ఆ షిపోల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ సెంట్రల్ స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. చూడండి హార్ట్ ఆఫ్ ఆమ్స్టర్డామ్కి వచ్చేసాం మనం. ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోదాం మెయిన్ సిటీ సెంటర్కి. సో ప్లాట్ఫామ్ కింద నుంచి వాక్ వేస్ అనమాట, మొత్తం 15 ప్లాట్ఫామ్స్. మనం ఇప్పుడు బయటికి వెళ్దాం. చూడండి ఈ స్టేషన్లోనే ప్లాట్ఫామ్ మీద ఉండవు షాప్స్ అన్ని, నేను ఇండియాలో ఉన్నట్టు ప్లాట్ఫామ్ కిందన ఇదంతా ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటుంది. సో పైనంతా రైల్వే స్టేషన్ అన్నమాట. ఇప్పుడు పొద్దున్న 11:30 అయింది. అది గైస్. సో నా ట్రావెల్ హిస్టరీలో నేనున్న ఆమ్స్టర్డామ్ చాలా స్పెషల్, ఎందుకంటే నేను నా స్వార్జితంతో వచ్చిన మొట్టమొదటి దేశం ఆమ్స్టర్డామ్, హాలండ్ ఆర్ నెదర్లాండ్స్. నేను ఇందాక చెప్పానో లేదో నాకు గుర్తులేదు కానీ గాడ్ మేడ్ ద వరల్డ్ అండ్ ద టచ్ మేడ్ ద నెదర్లాండ్స్ అంటారు. సో గాడ్ అంటే దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు, కానీ డచ్ అంటే ఈ హాలండ్లో నెదర్లాండ్స్లో ఉండే పీపుల్ని డచ్ పీపుల్ అంటారు. వీళ్ళు ఈ కంట్రీని క్రియేట్ చేశారని ఎందుకంటారంటే ఈ దేశం సముద్ర మట్టం సీ లెవెల్ కన్నా కింద ఉంది. సో వీళ్ళు చాలా వరకు రిక్లెయిమ్ చేసి డైక్స్ కట్టి వాల్స్ లాంటివి కట్టి మొత్తాన్ని సముద్రం నుంచి చాలా ల్యాండ్ని తీసుకొచ్చారు బయటికి. అందుకని దీన్ని డచ్ క్రియేటెడ్ హాలండ్ అంటారు. తర్వాత మళ్ళీ స్పెషల్ కంట్రీ నాకు ఇది, ఎందుకంటే నేను వచ్చిన నా స్వార్జిత్వంతో వచ్చిన మొట్టమొదటి దేశం హాలండ్. 1997 డిసెంబర్లో నా సొంత డబ్బులతో నేను వచ్చాను ఇక్కడికి. సో నా ఫస్ట్ ట్రావెల్ డెస్టినేషన్ ఆమ్స్టర్డామ్. 25 ఏళ్ళు మీరు అనుకుంటారు, ఓ నాయన 25 ఏళ్ళు అని. ఎస్, 25 ఏళ్ళు బ్యాక్ మొదటిసారి నేను వచ్చాను. అప్పుడు 25 ఏళ్ళు బ్యాక్ ఇండియా అంతా అంటే ఇప్పుడులాగా హైవేలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ ఉండేవి కాదు. సో 25 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా తేడా ఉండేది ఇండియాకి హాలండ్కి. ఇది 25 ఏళ్ళ నుంచి అలానే ఉంది. ఇండియా చాలా 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 పైకి ఎదిగిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు యూరప్ వస్తే ఏముంది ట్రామ్ ఏముంది ట్రైన్ ఏముంది అనిపిస్తుంది, కానీ 25 ఏళ్ళు బ్యాక్ స్పెషల్ ఫీలింగ్ అన్నమాట. అది గైస్ ఇప్పుడు మన హోటల్ వెతుక్కొని వెళ్ళాలి. ఇప్పుడు గైస్ ఆమ్స్టర్డామ్ సెంట్రల్ స్టేషన్కి వచ్చేసాం. ఇది సెంట్రల్ స్టేషన్, మొత్తం ఆమ్స్టర్డామ్ సెంట్రల్ అని అక్కడ కింద రాస్తుంది. దయగో బ్యూటిఫుల్ డే, చాలా సన్నీగా బ్రైట్గా ఆసమ్ ఉంది. యూజ్గా చలి కదా యూరప్, లెట్స్ ఎంజాయ్. సో వెన్నిస్ చాలా ఫేమస్ కదా కెనాల్స్కి, వెన్నిస్లో కన్నా ఆమ్స్టర్డామ్లో ఎక్కువ కెనాల్స్ ఉంటాయి. ఇదేమో అక్కడ చూశారు కదా, ఇవన్నీ డచ్ స్టైల్ బిల్డింగ్స్ అన్నమాట. సో ఇది డచ్ ఆర్కిటెక్చర్ అంటారు. డచ్ ఏమో మన భీమిలి, భీమిలి దగ్గర కూడా ఒక డచ్ బంగ్లా ఉంది, అంటే వైజాగ్లో కూడా డచ్ బంగ్లాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ డచ్ అయితే వైజాగ్ ఏరియాని కూడా ఆక్రమించుకున్నారు. ఇది చూడండి 13 యూరోలు కెనాల్ టూర్ ఒక 1 అవర్కి. మనం ఈవినింగ్ వెళ్దాం. ఇవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ సిటీ లోపలికి వెళ్ళడం మీకు ఇంకా చూపిస్తాను. ఏంది బాసు ఈ అందం, ఇవి బొమ్మలా నిజమా? ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, మొత్తం సైకిల్స్, కెనాల్స్,
ఎంత అందమైన దేశం రా నాయన. హాలండ్ ఇవ్వండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు బిల్డింగ్స్ ఎలా ఉంటాయి అని. హాలండ్, సో ఇది డచ్ ఆర్కిటెక్చర్. తర్వాత మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళి తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తాను హోటల్లో చెక్ఇన్ చేసేసాక. చూడండి ఊరంతా కూడా ఇలాగా ఎన్నో కెనాల్స్ ఉంటాయి. అక్కడ చూడండి ఇంకో కెనాల్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ మీకు మొత్తం ఇలా బ్యాగులన్నీ పెట్టేసాక క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ పడితే అక్కడ టూర్ ఏజెన్సీస్ అండ్ టికెట్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా అన్ని రకాల రెస్టారెంట్లు, కాఫీ ఏరియాలు ఉంటాయి. కాకపోతే అన్నీ కూడా కొంచెం ఖరీదు ఎక్కువ. ఇక్కడ చూడండి చిన్న షాప్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ గ్రోసరీ స్టోర్లు. ఈ పెద్ద బయట కొనుక్కుంటే చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ఇలాంటి స్టోర్లో అయితే మనం కొనుక్కోవచ్చు. ఏదైనా కూడా ఇండియన్ స్టాండర్డ్లో చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇవన్నీ. మంచి బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఆమ్స్టర్డామ్ అంటే హాలండ్ నెదర్లాండ్స్లో, అదే కాకుండా బెల్జియంలో కూడా మంచి బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ప్యాన్ కేక్స్ అన్నమాట. చూడండి మొత్తం సైకిళ్ళు, కెనాల్స్ అండ్ డచ్ ఆర్కిటెక్చర్, అది ఆమ్స్టర్డామ్ స్పెషాలిటీ. ఆమ్స్టర్డామ్లో ఉండే ఎన్నో కెనాల్ క్రూజెస్, మీకు చెప్పినట్టు వెన్నిస్లో కన్నా ఎక్కువ కెనాల్స్ ఉన్నాయి ఈ ఊర్లో. చాలా కన్వీనియంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషను, ఏ ట్రామ్ కూడా 2-3 నిమిషాలకి ఎక్కువ ఎదురు చూడక్కర్లేదు. ఒకవేళ ట్రైన్ మిస్ అయితే, ఏదైనా ట్రైన్ మిస్ అయితే ఇంకో 5 నిమిషాల్లో ట్రైన్ వచ్చేస్తుంది. అంత మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టు. మీరు ఎక్కడికి ట్యాక్సీలు ఏవి బుక్ చేసుకోకండి, అది. రెండోది ఏంటంటే ఈ టికెట్స్ చూసారా, ఇది వెన్నిస్ నగరంలో కన్నా ఆమ్స్టర్డామ్లో ఎక్కువ కెనాల్స్ ఉన్నాయి. కాబట్టి ఒక మస్ట్ అండ్ షుడ్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి 15 యూరోలు 20 యూరోలు డిన్నర్ క్రూజ్ అన్నీ ఉంటాయి. అదే మీరు ఆన్లైన్ తీసుకుంటే మీకు $10-$11 అంటే 800-900 మ్యాక్సిమంకి మంచి క్రూజ్ వస్తుంది. ఓపెన్ బోట్ క్రూజ్ వస్తుంది, క్లోజ్డ్ బోట్ క్రూజ్ వస్తుంది. మీకు ఇక్కడ చూసినట్టు దీనిలోనే మొత్తం కెనాల్స్ చూడండి, ఇలా ఉన్నాయి కదా కెనాల్స్, అన్ని బ్రిడ్జ్ల కింద నుంచి వెళ్ళి మొత్తం ఊరంతా మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో ఇదివైతే మీరు మస్ట్ అండ్ షుడ్ ఇది చేయాలి. మొత్తం మీకు కావాల్సినవన్నీ ఎక్కడ పడితే అక్కడ వీడ్ దొరుకుతుంది. అంటే కొకేన్ అలాంటివి కాదు, కానీ వీడ్ లాంటి డ్రగ్స్ అయితే దొరుకుతాయి. ఇవి పబ్లిక్గానే కొనుక్కోవచ్చు, ఇవన్నీ లీగల్. అలానే రెడ్ లైట్ ఏరియా మీకు చూపించే కదా, ఈ చివరికి ఈ స్ట్రీట్ అలా వెళ్ళిపోతే చూడండి ఈ డచ్ ఆర్కిటెక్చర్ అంతా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ఓల్డ్ టౌన్ అన్నమాట, అది విషయం. ఆఫ్ కోర్స్ ఆమ్స్టర్డామ్ అంటేనే ట్యూలిప్స్ కాబట్టి. చూడండి మామూలుగా మీకు రేట్లు చెప్తున్నా, 2-4 యూరోలు అంటే 2 యూరోలు పడింది. అంటే కోక్ 160 రూపాయలు ఇండియా దానిలో కొంచెం చెప్తున్నా మీకు. ఇక్కడేమో చీజ్, ఆ చీజ్ ఏమో ఒక్కొక్కటి $12 అంటే ₹1,000. అంటే మీకు ఐడియా వస్తుందండి. ఇది చూడండి మంచి రకాల చీజ్ ఇవన్నీ, డచ్ చీజ్. ఇక్కడ పడితే అక్కడ హౌస్ ఆఫ్ ట్యూలిప్స్, ట్యూలిప్ మై అన్నమాట. చూడండి చక్కగా పెద్ద పెద్ద దుంపలు, ఈ ఒక్క దుంప 9-20 యూరోలు, చాలా ఎక్స్పెన్సివ్. కానీ మొత్తం ఫ్లవర్స్, ఫ్లోరిస్ట్, మొత్తం అన్ని రకాల ట్యూలిప్స్. ఆమ్స్టర్డామ్ అనగానే ట్యూలిప్సే కదా. సో ఇది చూద్దాం, అక్కడ కొందామంటే ఎంత, 22 యూరోలు. 22 యూరోలు అంటే చాలా ఎక్కువ, కానీ సరే స్పెషల్ ఆఫర్ అంట. ట్యూలిప్ కిచెన్స్ అంతా ట్యూలిప్. ఇదిగోండి చిన్న క్యూట్ ప్లేస్ వచ్చాను, దీని పేరు హోటల్ లైబ్రరీ. సో హోటల్ లైబ్రరీ కాబట్టి చూడండి మొత్తం పుస్తకాలు అన్నీ ఉన్నాయి. ఈయన ఫ్రంట్ డెస్క్, లాస్ట్ మినిట్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయి దొరికింది లక్కీగా. చూడండి భలే ఉంది. మీకు హాలండ్ స్పెషాలిటీ చెప్తాను. ఇక్కడ స్పేస్ అంటే చాలా చాలా బంగారం కన్నా ఎక్కువ అంటే చోటు లేకపోవడం. ఈ రూము నేను $150, $150 అంటే 10,000 రూపాయలు దాటి. ఒకసారి చూడండి రూమ్ సైజ్ చూడండి, కళ్ళు తిరుగుతాయి మీకు. ఇదే రూమ్, ఇదిగో బ్యాగ్స్. కాకపోతే అన్ని కన్వీనియన్స్లు ఉంటాయి, సేఫ్ ఉంది. కాఫీ టీ పాట్ ఉంది, కావాలంటే ఎక్స్ట్రా ఫ్యాన్. అంటే ఇక్కడ ఎయిర్ కండిషన్ అక్కర్లేదు, కానీ చూడండి చిన్న సిట్టింగ్ డెస్క్, బ్యూటిఫుల్ ఆమ్స్టర్డామ్. ఇక్కడ ఫోను, అంతేకాక కంట్రోల్స్ చూసారా, బెడ్. అంటే ఒక మనిషికి, 2 మనుషులకి, ఇద్దరికి కరెక్ట్గా సరిపోయినంత లెవెల్లో ఇది మాట కన్వీనియన్స్. ఇది $150 లేదో ఏంటి 10 రూపాయలు ఇచ్చే ఉన్నాను అనుకోకండి. తర్వాత చూడండి బాత్రూమ్ కూడా ఎంత 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 కాంపాక్ట్. యాక్చువల్లీ బాత్రూమ్ కాంపాక్ట్ కాదు, ఇట్స్ గుడ్.
స్టాండింగ్ షవర్ రూమ్ ఉంది, నైస్ ఇనఫ్ స్పేస్, టాయిలెట్, సింక్ వెరీ నీట్ అండ్ క్లీన్. మోస్ట్ ఇంపార్టెంట్ మనకు కావాల్సింది, మోస్ట్ ఇంపార్టెంట్ మనకు కావాల్సింది వెరీ నీట్ అండ్ క్లీన్. హెయిర్ డ్రైయర్ ఉంది, సోప్, టవల్స్. సో బేసిక్గా వెరీ వెరీ నైస్, వెరీ నీట్ అండ్ క్లీన్. కాకపోతే చాలా చిన్న స్పేస్ మనకు అలవాట్లేదు. ఇది వెల్కమ్ టు హాలండ్, అర్థమైందా హాలండ్ స్పెషాలిటీ. ఇంత చిన్న స్పేస్లో కూడా చూడండి ఎంత ఎఫిషియెంటో, ఎల్ఈడి లైట్స్ లోపల, దీనిలోని అంత క్లీన్ ఉందంటే చూడండి. అక్కడ ఐఫోన్ పెట్టుకొని ఛార్జ్ చేసుకోవడానికి ప్లస్ మ్యూజిక్ ప్లే చేసుకోవడానికి ఫోన్. అది బేస్మెంట్ రూము, లాస్ట్ మినిట్ దొరికింది. దీనికి $150 పే చేశాను, మామూలుగా పే చేస్తే ఇంకా తక్కువకి వచ్చేదేమో. అది కాదు మన పరిస్థితి. ఇదిగోండి క్యానబిస్ గార్డెన్, అంటే ఇక్కడ డ్రగ్స్, వీడు. ఈ మధ్యన అమెరికాలో కొన్ని లీగల్ అయ్యాయి కానీ ఇంతకుముందు ఇవేవి లీగల్ కాదు. సో ఇండియా నుంచి ఫ్లైట్లు కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఎంత లేదన్నా 30,000-40,000 తక్కువైతే ఉండవు నాకు తెలిసి. అంతేకాకుండా వీసా కాస్ట్ కూడా చాలా ఎక్కువ. హోటల్స్ అయితే మామూలు హాస్టల్ కూడా €30, అంటే $30 అంటే ₹2,000 దాటి ఆర్డినరీ హాస్టల్. ఒక హోటల్ కావాలంటే అట్లీస్ట్ మీరు 10,000 అంటే ₹8,000-₹10,000 మంచి హోటల్ అయితే. కానీ ఆమ్స్టర్డామ్ రావడం ఇంపార్టెంటా, చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్, చాలా లిబరల్ ప్లేసెస్. ఒక మొత్తం మీ అవగాహన అయితే మారిపోతుంది ఇక్కడ రావడానికి. క్విక్గా మీకు టిప్స్ ఇద్దామనైతే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నా. ఆమ్స్టర్డామ్ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూరిస్ట్ స్పాట్స్ ఇక్కడ. ఈ రెడ్ లైట్ డిస్ట్రిక్టే కాకుండా ఇక్కడ దొరికే క్యానబీస్ ఏంటంటే హ్యూమన్ ఫ్రీడమ్కి సిగ్నిఫై చేస్తాయి. పెద్ద ఎక్కువగా పోలీసులు ఉండరు, ప్రజలు చాలా పీస్ఫుల్గా ఉంటారు. అద్భుతమైన ఈ హాలండ్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేస్తున్నా. మీరు ఇంకా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.